బాధిత ఇంటికే వెళ్లి సిబిఐ అధికారులు విచారణ చేపట్టడం ఏంటని, దీన్ని బట్టే విచారణ ఎలా జరుగుతోందో అర్థమవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీ కూడా విచారణ కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లారే తప్ప ఇంటికి అధికారులు రాలేదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎల్ రమణ కూడా విచారణ ఎదుర్కొన్నారని, రమణకో న్యాయం కవితకో న్యాయమా అని ప్రశ్నించారు. చిన్న చిన్న కేసులకు కూడా పోలీస్ స్టేషన్ వెళ్లారు కానీ పోలీసులు ఇంటికి రారని చెప్పారు. విచారణ ఏ విధంగా కొనసాగుతుందో గమనిస్తుంది కదా. ఇలా సోనియా గాంధీ గారి ఆరోపణ వస్తేనో సిబిఐ ఆఫీస్ పిలిపిస్తుంటారు, కవిత గారి ఆరోపణ వస్తేనో మీరు ఏడీ రమ్మంటారు, ఇంటికి పోయి విచారణ. దీనిపై గమనించాలి ఏ విధంగా నడుస్తుందో. సైబీ సోచన చాయ్యే సార్, ఆ సిబిఐ కూడా ఇట్లయిపోయింది కదా అంటే చూద్దాం ఏమొస్తుంది. బట్ అపియరెంట్లీ ఇట్ ఈస్ నాకు అది ఆశ్చర్యమే నేను చెప్పంటున్నా. ఇవే విచారణ గానీ వివరణ గానీ ఏదైనా కానీ చెప్పండి. ఈవేళ ఒక పోలీస్ స్టేషన్ విచారణ గానీ వివరణ గానీ ఏదైతే ఉందో స్టేషన్ పిలిపించుకొని చెప్తారు. అక్కడ ఎంత పెద్ద గానీ చెప్పంటున్నాను. సోనియా గాంధీ రాహుల్ గాంధీ అయితే స్టేషన్ పిలిపించుకున్నారు. రమణ గారు ఏం ఆరోపణలు ఉన్నాయని స్టేషన్ పిలిపించుకున్నారు, ఏముందో నాకు తెలియదు. కానీ ఎంత రమణ పిలిపించుకున్నారు లేదా ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీని రమణ గారు ఎమ్మెల్సీ కదా. రమణ గారు ఎమ్మెల్సీ సిబిఐ ఆఫీస్ పిలిపించుకున్నారు రమణ గారిని. ముఖ్యమంత్రి కూతురు అయితే ఒకలాగా విచారణ ఉంటుంది, ఇంకోటి సామాన్యుడు ఇంకోలాగా విచారణ ఉంటుందా? ఎందుకు వ్యత్యాసం? ఒకే పార్టీ, ఇద్దరు ఒకే హోదా. రమణ గారిది ఉన్న కవిత గారిది ఒకటే హోదా. చూడండి, దయచేసి గమనించండి చెప్పంటున్నాను.